राष्ट्र अधिकार मुख्यमंत्री जगनमोहन रेड्डी प्रतिपक्ष चंद्रबाबु नायडू वारी स्वार्थ राजकीय प्रयोजन कोसम राष्ट्रीय सर्वनाशनम एपी राष्ट्र मुनिसिपल फेडरेशन अध्यक्षुलु सुब्बाराव मंडिपड्डारु समाजं अभिवृद्धि चेंदालंटे देश रक्षण पालन न्याय व्यवस्थलु बाध्यतो व्यवहरिंचालनि अटुवंटिदि प्रति व्यवस्थपै अवनीति आरोपणलु रावडं ప్రజలు ఆందోళన చెందుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాజాభివృద్ధికి న్యాయ వ్యవస్థ చేయితనివాలి తప్ప ఆటంకం కాకూడదని ఆయన హితవు పలికారు. నాకున్నటువంటి ఆదాయ వనరులన్నీ కూడా సంరక్షించి ప్రజల్ని సుఖశాంతులతో ఉండే విధంగా చేస్తామని చెప్పి వాళ్ళు ఓటేస్తే ఈవేళ నేను ఏం సంపాదించుకుంటానో నా స్వార్థం ఎంత ఉంది? దీనికి అనుగుణంగా నేను వాడికి మూడు వ్యవస్థలు కూడా ముందుకెళ్తా ఉంటే మరి చాలా ఆందోళన కలిగిస్తా ఉంది. ఏదైనా అల్టిమేట్గా నరేంద్ర మోడీ అధికారానికి వచ్చినా అంత ముందోళ్ళు అధికారానికి వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా చంద్రబాబు వచ్చినా అందరికీ కీలకమైనది ఓటు. ఈవేళ ఓటు ఎప్పుడైతే పొల్యూట్ అయిందో ఓటు ఎప్పుడైతే అమ్ముడైపోతుందో కేవలం ప్రలోభాలు లేకపోతే ఓటర్ ఎప్పుడైతే నాయకత్వాన్ని ఎన్నుకుంటున్నాడో ఈ సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాం. ఇది ఖచ్చితంగా దీన్ని మార్చేటువంటి శక్తి ఒక రకంగా ఉంది. నాయకులు కనపడతారు మనకి ఘటన ఉన్నప్పుడు అవతల నాయకుడు మంచివాడైనా తప్పుడోడైనా స్వార్థపడైనా రావడానికి రూట్ ఏది? ప్రజలు ఖచ్చితంగా ప్రజలు మాత్రం చైతన్యవంతంగా ఆలోచించి తమ యొక్క జీవితాల్ని మనుగడల్ని కాపాడుకునేట వాళ్ళకి మాత్రమే మనం ఎన్నుకోగలిగితే ఆ నిజాయితీ ఉన్న వాళ్ళని ఎన్నుకోగలిగితే ఓటు అనే దాన్ని నమ్మకం లేకుండా చైతన్యం చెందితే ఖచ్చితంగా సమాజం మారుతుంది. ఎక్కడైనా నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచం అయినా కూడా చెప్పారు ఏది కానీ చాలా గందరగోళంగా ఉంది. ప్రపంచ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఇంకా దాంట్లో మన దేశం గురించి చెప్పక్కర్లేదు. మరి బీజేపీ వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల సమస్యల కంటే కూడా కమ్యూనియల్ కులాలు మతాల మీద తమకున్నటువంటి అధికారాన్ని కింద ఉన్నటువంటి స్థాయిని లొంగ తీసుకుని ఈ దేశాన్ని తమకు అనుకూలంగా మార్చుకో తమకు అనుకూలంగా అంటే పేదలకు వ్యతిరేకంగా కష్టజీవులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా స్వార్థపరులకి దొంగలకి అనుకూలంగా ఈ విధానం మారాలి. మార్చే బాధ్యత మాత్రం ప్రజలదే. మరి 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గద్దెక్కాలన్నా ఓటర్ కావాలి, జగన్మోహన్ రెడ్డి గద్దెక్కాలన్నా ఓటర్ కావాలి, చంద్రబాబు గద్దెక్కాలన్నా ఓటర్ కావాలి. అది ఇళ్ళస్తారాలు ఇస్తా అన్నాడు. అవినీతి ఉంటే దానికి వెళ్ళచ్చు. అసలు ఏమీ ముందుకెళ్లకుండా ఆపేసేటువంటి విధానం వల్ల చంద్రబాబు గారు అధికారం వస్తాడా? చంద్రబాబు నాయుడు గారు చేసిన డ్యామేజ్ వల్ల రేపు ప్రజలకు మళ్ళీ సరి చేయడం సాధ్యం అవుతుందా? జగన్మోహన్ రెడ్డి కూడా విర్రవేయకుండా అహంభావంగా లేకుండా ప్రజలకి ఎందుకు నీకు ఓటేశాడో ఆ విధానాన్ని మైండ్లో పెట్టుకొని సరి చేసుకుని ప్రజలు పరిపాలిస్తే 100 ఏళ్ళైనా నిన్నే ఉంచుకుంటాను.